వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌరాస్తాలో ప్రధాన రహదారిపై తెరాస నాయకులు బైఠాయించి నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ బాబురావు, గ్రామ సర్పంచ్ సుమతి, సెస్ డైరెక్టర్ విజయరామారావు, తెరాస సీనియర్ నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెట్టు ఉంది అప్పుడు మనం చేయది అని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇలా రైతాంగానికి మద్దతుగా యావత్ భారతదేశంలోని భారత జాతీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇవ్వాలా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇటు జరుగు పోరాటం న్యాయమైంది, రైతుకు వెన్నెముకగా నిలవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు కూడా మా రాష్ట్రానికి వేరే రాష్ట్రం ధాన్యం దేనియమన్నారు. అంటే వాళ్ళ దాంట్లో కూడా ఇవి చట్టాలు బాగలేవు కాబట్టి దేశమంతా ఒక్కదాటి మీద వచ్చింది కాబట్టి ఎప్పుడైనా పాలకులు ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలకు మంచి చేసే చట్టాలను తయారు చేయాలి, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టే చట్టాలను తయారు చేయద్దు. ఇవాళ యావత్ భారతదేశం ముస్తాబాద్ నుంచి మొదలెడితే ఢిల్లీ దాకా కూడా ఒకటై ఇవాళ రైతులకు ఎన్నిదన్నగా నిలిచింది. గౌరవ ముస్తాబాద్ మండలంలో రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా మొత్తం మండల నాయకులు, పెద్దలు అందరూ నిరాదీక్ష చేయడం జరిగింది. వారు ఉద్యమ నేత, అంత గొప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి మాటను మీరు గౌరవించి రైతులకు ఏదైతే వ్యతిరేక బిల్లు పెట్టారో దానికి వెనక్కి తీసుకోవాలని